ఇంకో వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. మీరు ఇంత ముందులో యూట్యూబ్ సబ్స్క్రైబ్ అవ్వకపోతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. అట్లానే మనకి రెగ్యులర్గా ఏటీఎస్ డిజిటల్ క్లాసెస్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, దాంట్లో జిఎస్ క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేయడం జరుగుతుంది. కింద లింక్ ఇవ్వటం జరుగుతుంది డిస్క్రిప్షన్లో. మీరు ఎవరన్నా డిస్క్రిప్షన్లో అయితే చూడండి. మనకి 2018-19లో దగ్గర దగ్గర 32 మంది ఎస్ఐలు, అలానే మనకి 2018-19లో ఎస్ఐ టాప్ ర్యాంకర్ జింకా శశికుమార్ గారు రావటం జరిగింది. ఓకేనా? సో మీకు అర్థమెటిక్లో లేకపోతే జిఎస్లో ఒక స్టాండర్డ్ నుంచి ఇంకో స్టాండర్డ్కి వెళ్ళడానికి మినిమం టైం పడుతుంది, అది ముందు. ఓకే, నెక్స్ట్ మనం పేపర్లోకి వెళ్ళిపోతాం డిస్కషన్స్. ఈ పేపరు మనకి ఎప్పుడు జరిగిందంటే 11వ నెల 2వ తారీఖు 4 గంటల నుంచి 5 గంటల మధ్యలో జరిగింది. అయితే ఈ పేపర్లో నేను అన్నీ డిస్కషన్ చేస్తాను, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. పేపర్ మొత్తం జిఎస్ కూడా డిస్కషన్ చేస్తాను. మీరు ముందు మనకి వీక్లో ఉన్నటువంటి టాపిక్స్, మిగతా వ్యక్తులు ఏదైతే వీక్లో ఉన్నారో ఆ టాపిక్స్ కనుక మీరు గెయిన్ చేయగలిగితే ఉద్యోగం ఈజీగా సంపాదించవచ్చు. ఓకే, మనకి ఎక్కువగా ఆర్గ్యుమెంట్స్, ఎగ్జంప్షన్స్, కంక్లూజన్స్ ఈ టాపిక్ నుంచి మ్యాక్సిమం స్టూడెంట్స్ వెనకబడి ఉంటారు. ఇది కనుక మీరు చేయగలిగితే కరెక్ట్గా 10 నిమిషాల్లో ఒక్కొక్క క్వశ్చన్ చొప్పున అయిపోతుంది, కాబట్టి మీరు కొంచెం కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతుంది. సో మీరు పేపర్స్, మీరు లాంగ్ వ్యూలో ఆలోచించండి. ఇంకా మనకి 1.5 మంత్ 2 మంత్స్ దగ్గర టైం ఉంటుంది, కాబట్టి కొంచెం ఈ క్వశ్చన్స్ ఈ టాపిక్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, ఈజీగా స్కోర్ గెయిన్ చేయగలుగుతారు. ఓకే, చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, ఒక బైకులను బాగు చేయటం నాకు ఇష్టం, నేను ఒక మెకానిక్ ఇంజనీరింగ్ కావాలని అనుకుంటున్నాను. సో ఓకే, దీని ప్రకారం అంచనాలు, ఊహనలు అంటారు దీన్ని, స్టేట్మెంట్ అండ్ అజంప్షన్. ఓకే, దీని ప్రకారం నేను ఒక మెకానిక్ ఇంజనీర్, నేను చెప్పలేనది, అదే నేను ఇంజనీరింగ్ కావాలనుకుంటున్నాను కానీ నేను ఇంజనీర్ అని, మెకానికల్ ఇంజనీర్ అని నేను చెప్పలేదు. సో నేను బైక్ని బాగు చేసేవాడిని, ఇక్కడ ఏమన్నాడు, బైకులను బాగు చేయటం నాకు ఇష్టం అన్నాడు. అంటే ఇంత ముందు వాడు ఆల్రెడీ బాగు చేశాడు. సో కొంచెం వరకు అంచనా 2 మాత్రమే అవ్యక్తంగా ఉంది. ఓకే, ఈ క్వశ్చన్ మ్యాక్సిమం స్టూడెంట్స్ అందరూ కూడా రాంగ్ చేయటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, ఈ టాపిక్. 2వ క్వశ్చన్, ఒక ఇంట్లో LMNOPQ అనే 6 మంది వ్యక్తులు ఉన్నారు. ఎన్ అనే వ్యక్తి క్యూకి సోదరి, ఎం అనే వ్యక్తి పి యొక్క, ఎం అనే వ్యక్తి పి యొక్క భర్తకు సోదరుడు, పి యొక్క భర్తకు సోదరుడు, ఎం అనే వ్యక్తి పి యొక్క భర్తకు సోదరుడు. ఓకే, తర్వాత ఓ అనే వ్యక్తి ఎల్ యొక్క తండ్రి, ఓ అనే వ్యక్తి ఎల్ యొక్క తండ్రి, మరి ఎల్ అనేది ప్లస్ మైనసా మనకు తెలియదు, మరియు క్యూ యొక్క తాత, ఓ అనే వ్యక్తి క్యూ యొక్క తాత, మరి మధ్యలో ఎవరున్నారో మనకు తెలియదు కానీ ఇక్కడ క్యూ ఉన్నాడు, ఇక్కడ ఎవడున్నాడో మనకు తెలియదు, పక్కన పెడితే జస్ట్ చూస్తాం. అయితే క్యూ యొక్క తాత అన్నాడు మన ఆ సమూహంలో 2 తండ్రులు, 1 తల్లి, 2 తండ్రులు. ఓకే, 2 తండ్రులు మరియు 1 తల్లి మరియు 3 సోదరులు ఉన్నారు, 3 సోదరులు ఉన్నారు. పి యొక్క భర్త ఎవరు? ఓకే, పి యొక్క భర్త ఎవరు? సో దీని బేస్ చేసుకొని జాగ్రత్త ఉన్నాను. ఎన్ అనే వ్యక్తి క్యూ యొక్క సోదరుడు. ఓకే, ఎం అనే వ్యక్తి పి యొక్క సోదరుడు, సారీ ఇక్కడ రాంగ్, ఇక్కడ నేను బై మిస్టేక్ చేసి, ఎం అనే వ్యక్తి పి యొక్క సోదరుడు, ఎం అనే వ్యక్తి పి యొక్క భర్తకు సోదరుడు, సారీ. ఓకే, పి యొక్క భర్తకు సోదరుడు, భర్త ఎవరో మనకు తెలియదు.
ఓకే. నెక్స్ట్ వన్, ఓ అనే వ్యక్తి ఎల్ యొక్క తండ్రి. ఇక్కడ ఓ అనేది మనం తీసుకున్నాము, మళ్ళీ అది వేరు ఇది వేరు గుర్తుపెట్టుకోండి. ఓ అనే వ్యక్తి ఎల్ యొక్క తండ్రి, ఓకే, ఎల్ యొక్క తండ్రి. అలానే ఎల్ అనేది మనకు తెలియదు, మరియు క్యూ యొక్క తాత, ఓకే, క్యూ యొక్క తాత, క్యూ యొక్క సోదరుడు ఎన్, ఓకే. నెక్స్ట్ వన్, ఆ సమూహంలో ఇద్దరు తండ్రులు ఉన్నారంట. ఇద్దరు తండ్రులు ఉన్నారు అంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఇదొక తండ్రి, ఇదొక తండ్రి గుర్తుపెట్టుకోండి. అంటే పి ఇక్కడ ఏమవుతుందంటే ఓ పైన ఉంటుంది, ఇక్కడ వచ్చేసరికి ఎల్ ఉంటాడు. ఎల్ యొక్క కుమారుడో కుమార్తె నాకు తెలియదు, మనకు తెలియదు, ప్లస్ ఓకే ఇది ఎల్ అవుతుంది, ఇది ఓ అవుతుంది. ఆ సమూహంలో ఇద్దరు తండ్రులు, ఒక తల్లి, ఓకే, ఒక తల్లి ఎవరు, పి, మరియు ముగ్గురు సోదరులు ఉన్నారు, ముగ్గురు సోదరులు ఉన్నారు. సరిపోయింది, ఒకటి రెండు మూడు. అయితే పి యొక్క భర్త ఎవరు అవ్వటానికి అవకాశం ఉందనా, ఎల్. కొంచెం ఈ క్వశ్చన్ కొంచెం లెందీగా ఉంటుంది, ఓకేనా, నో ప్రాబ్లం. భారతదేశం యొక్క ఉత్తర భూమధ్య రేఖ అనేది 8 డిగ్రీల మధ్య ఉంటుంది, ఓకే, భారతదేశం యొక్క 8 డిగ్రీ. నెక్స్ట్ వన్, 18 నెలల క్రితం దేవ్ వయసు రెక్స్ వయసు కంటే 2.5 అన్నాడు. 2.5 అంటే 2.5, 2.5 అంటే 5/2 రాయొచ్చుగా. అంటే వీడికి ఒకటి, వీడి రెక్స్, వీడేమో దేవ్, వీడికి 2.5 అన్న, అంటే 5/2. అంటే రేషియో ఎంత అవుతుంది, 5:2. ఇది ఎప్పుడు, 18 నెలల క్రితం. ఇక్కడ నుంచి 4 నెలల తర్వాత దేవ్ వయసు రెక్స్ కంటే రెట్టింపు అన్నాడు, అంటే 2:1 జరుగుతుంది. ఇప్పుడు 18 నెలల క్రితం 4 నెలల తర్వాత, మొత్తం గ్యాప్ ఎన్ని నెలలు, 22 నెలలు. చూడండి, ఇక్కడ A:B C:D అనే ఫార్ములా ప్రకారము చేయొచ్చు, AD-BC. బట్ ఫార్ములా కన్నా కొంతవరకు సేఫ్ జోన్ ఏంటంటే మీకు ఇది అలవాటైతే సరిపోదు, ఓకేనా అయ్యా, జాగ్రత్త ఉన్నాను. సో చేస్తే ఇప్పుడు ఇది 5x 2x రాసుకుంటే వాడికి 5x+ ఇటు 4 సంవత్సరాల గ్యాప్, ఇటు సారీ 18 నెలల గ్యాప్, ఇటు 4 నెలల గ్యాప్, మొత్తం ఎంత గ్యాప్, 22. ఇది 2x+22, రేషియో ఎంతకు సమానం, 2:1, ఓకే. సో 5x+22=4x+44. ఈ 4x ఎటు తీసుకొస్తే x అవుతుంది, 22 ఎటు తీసుకొస్తే 22 అవుతుంది. x వాల్యూ ఎంత వచ్చింది దానికి, 22. మనకి 18 నెలల క్రితం ఎంత, 5x+2x. ఇది ఎప్పుడు, 18 నెలల క్రితం అంటే 7x. వాడు అడిగిన క్వశ్చన్ ఏంది, వయసులు మొత్తం అని అడిగాడు కాబట్టి 7x. x వాల్యూ మనకి ఎంత వచ్చింది అని ఇక్కడ 22. 7×22 ఎంత అవుతుంది, 7×14 = 154. ఇక్కడ ఇది ఎప్పుడుది, మనకి 18 నెలల క్రితం, ఇప్పుడు రావాలంటే 18 రోజులు, 36 నెలలు కలపాలి. అంటే మనకి నియర్గా 190 నెలలు. డివైడెడ్ బై చేస్తే ఏమవుతుంది మనకి అయ్యా, 136 నెలలు. 190 డివైడెడ్ బై 12 చేస్తే మనకి ఏముంది, 12×15 180 నెలలు పోగా, అంటే 12×15 180. తర్వాత ఇంకెన్ని మిగులుతుంది, 10 నెలలు మిగులుతుంది, 15 సంవత్సరాల 10 నెలలు. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కనుక 9014150145708కి వాట్సప్ చేయండి. ఇంకోటి, ఇంకేమైనా ఇంప్రూవ్మెంట్ కావాలి అనుకున్నా, ఇంకేమైనా ఇబ్బందిగా ఉన్నా కూడా మాకు చెప్పండి. నెక్స్ట్ వన్, దర్పణ ప్రతిబింబం కనుక్కోమన్నాడు. దర్పణ ప్రతిబింబం కనుక్కోమన్నాడు అంటే ఏంటి దాని మీనింగు, మిర్రర్ ఇమేజెస్. మిర్రర్ ఇమేజెస్లో ఏమవుతుందంటే లెఫ్ట్ రైట్ అవుతుంది, రైట్ లెఫ్ట్ అవుతుంది. అంటే ఇటు ఉన్నది ఇటు ఉండాలి, అంటే ఇక్కడ లేదు, ఇది కరెక్ట్ కాదు. తర్వాత ఏమవుతుంది ఇంకోటి, దాని కింద చూడండి 2. సో వాడు ఇచ్చిన దాని ప్రకారం కరెక్ట్గా సూట్ అయ్యేది, దీనికి ఉన్నటువంటి దాంట్లో ఆప్షన్ డి కింద కన్సిడర్ చేయొచ్చు. చూడండి ఆప్షన్ డి,
ఆప్షన్ డేట్ రోజు. నెక్స్ట్ వన్, రెండు పైపులు ఒక తొట్టిని వరుసగా 10 గంటలు మరియు 15 గంటల్లో నింపగలదు. సిఎన్ఏ పైపు 8 గంటల్లో ఖాళీ చేయగలదు. సో 10కి 15కి 8కి కాసా కడితే ఎంత వస్తుందనా అంటే 5 రళ్ళు 5 3లు 8 పోదు. తర్వాత 2తో కడితే 2 1లు 3 2 4. ఇంకా కామన్గా పోయేది ఇంకేం లేదు కాబట్టి నేను చూడండి 5 రళ్ళు 10 3 4 12 ఓకే 120 టోటల్గా 180 యూనిట్స్ అనుకుందాం. సో 10 ఎన్నిసార్లు పోతుంది 12, 15 ఎన్నిసార్లు పోతుందనా 15 ఎన్నిసార్లు పోతుందంటే 8 సార్లు పోతుంది 15 ఎందులు, అలానే 8 ఎన్నిసార్లు పోతుందంటే 15 సార్లు. ఇక్కడ ఇది సామర్థ్యాలు గుర్తుపెట్టుకోండి, ఎఫిషియన్సీ సామర్థ్యాలు తీసుకున్నట్లయితే 120 యూనిట్స్. ఓకే సో ఈ మూడు కలిపి పనిచేస్తున్నాయి, ఏ ప్లస్ బి మైనస్ సి, సి అనేది ఖాళీ చేస్తుంది గుర్తుపెట్టుకోండి. 12 ప్లస్ 8 మైనస్ 15 అంటే 20 మైనస్ 15 ఎంత అంటే 5. వాడు నిమిషానికి గంటలకి ఎన్ని ఎంత నింపుతుంది మొత్తం 5. ఇప్పుడు మనకు వచ్చేసరికి ఇక టోటల్గా 120 అన్నాడు కాబట్టి ఓకే జాగ్రత్త అయ్యా, ఏ కాలంలో ఆన్ చేసిన తొట్టి ఖాళీ తొట్టిని నింపడానికి ఎన్ని గంటలు పడుతుంది అన్నాడు. ఓకేనయ్యా జాగ్రత్త. ఇప్పుడు మనకి ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం 120 కాసాగు వచ్చి 120/ ఓకేనయ్యా చూస్తే 3వ పైపును నిండి ఉన్న తొట్టెను 8 గంటల్లో పూర్తిగా ఖాళీ చేయను అన్నాడు. ఇది సి ఖాళీ ఓకేనా, దాని ప్రకారము 5 5 ఎన్నిసార్లు 2 5 2. సో ఇక్కడ 24 లేదు ఓకే, 24తో పోయేది ఏముంది ఇక్కడ 72 ఓకేనయ్యా 72. నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, ఈజీగానే ఉంటుంది, కాతి క్లూ ఇచ్చి వదిలిపెడుతున్నాను. సగటు అన్నాడు కాబట్టి రాసుల మొత్తము బై రాసుల సంఖ్య ఈక్వల్ టు సగటు. ఇక్కడ సగటు ఇచ్చాడు 12.25. దీన్ని బేస్ చేసుకొని రాసుల మొత్తం కలుపుకొని ఓకే 8 ప్లస్ 11 ప్లస్ 6 ప్లస్ ఈ వాల్యూలన్నీ కలుపుకొని చేసి డివైడెడ్ బై 1 2 3 4 5 6 7 8. సో చేసి మళ్ళా ఇది మల్టిప్లై చేస్తే మనకు వచ్చే విలువ నుండి సో ఈ వాల్యూని తీసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది ఓకేనా. ఇది ఇక్కడ లాజిక్ అనేది కాబట్టి వదిలేస్తున్నాను, నో ప్రాబ్లం. జగన్ తన సైకిల్ పై ఒక మ్యూజియంకి వెళ్ళి ప్రారంభ స్థానానికి కారులో తిరిగి వస్తాడు. వెళ్ళేటప్పుడు సైకిల్, వచ్చేటప్పుడు కారు. అతడి ప్రయాణానికి మొత్తంగా 2 గంటలు 30 నిమిషాలు పట్టింది. తన ప్రయాణానికి 2 దారుల్లో కారును వాడితే 1 గంట 30 నిమిషాలు కలిసి వచ్చింది. ఓకే ఇప్పుడు మనకి 1 గంట 30 నిమిషాలు కలిసి వచ్చింది, తగ్గిందన్నాడు చూడండి. ఇప్పుడు ఏమవుతుంది దీనికి 1 గంట 30 నిమిషాలు, ఇది 2 గంటలు 30 నిమిషాలు. మామూలుగా షార్ట్కట్లో చెప్తున్నాను, ఇంకా అంటే 2 గంటల 30 నిమిషాలు ప్లస్ 1 గంట 30 నిమిషాలు చేస్తే 4 గంటలు పడుతుంది. ఓకే 4 గంటలు పడుతుంది, ఇది షార్ట్ కట్ గుర్తుపెట్టుకోండి, సింపుల్గా అయిపోతుంది. నెక్స్ట్ వన్, గడియారంలో 6 గంటలు కొట్టడానికి 9 సెకండ్లు పడుతుంది. 6 గంటలు పడుతుంది 9 సెకండ్లు పడుతుంది. 10 గంటలు కొట్టడానికి ఎన్ని సమయం? 10 × 9/6 3 3లు 3 రోజులు 2 5 5 3లు 15. ఆన్సర్ ఎంత? 15 సెకండ్లు. నెక్స్ట్ క్వశ్చన్, 2 పైపులు ఒక తొట్టిని 10 గంటల్లో 12 గంటల్లో నింపుతుంది, 3వ పైపు తొట్టిని 9 గంటల్లో ఖాళీ చేయను. సో 10కి 12కి 9కి కాసాగు ఎల్సీఎం కడితే ఎంత అంటే 180. సో 180 10 × 18 12 × 15 9 × 20 3 సామర్థ్యాలు గుర్తుపెట్టుకోండి ఓకేనా. సామర్థ్యాలు 18 ప్లస్ 15 మైనస్ 20 చేసేసి 18 నుంచి 25 తోసి -2 అంటే 13.
సో ఇప్పుడు మూడు కలిపి ఏ ప్లస్ బి మైనస్ సి ఈక్వల్ టు 13. సో ఇప్పుడు 180/13 13 ఒకట్లు. ఇక్కడ ఒకటితో మొదలయ్యేది ఏమీ లేదు, వాడు అదే ఎందుకే ఇచ్చాడు చూడండి. దిస్ డిస్ మై ఫౌండ్ క్వశ్చన్ ఆన్సర్, సో దట్ క్వశ్చన్ ఈజ్ ఇగ్నోర్డ్. సో ఆన్సర్ ఒకటితో మొదలు పెట్టాలి, కానీ ఇక్కడ ఏమీ లేదు కాబట్టి వాడు ఆన్సర్ రాంగ్ ఇచ్చాడంటే కొంచెం చూసుకోండి. కాకపోతే మనకి ప్రాసెస్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వన్. ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో చూడండి, 1/3.718 0.268 అయితే 1/0.0037 విలువ ఎంత అన్నాడు. ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు, ఇది రాంగ్ వదిలేయండి అని. కానీ మనకు చేసే విధానం తెలియాల. చూడండి, 1/3.718 ఇక్కడ వచ్చేసరికి 1/0.0003718 ఇక్కడ 0.718 ఉంది. ఇక్కడ తర్వాత ఏముంది, ఎన్ని ఉన్నాయా అంటే 3 సున్నాలు అవుతుంది, అంటే 0.000. ఇది ఒక నా మొత్తం ఎన్ని అవుతుంది, 4 పెరుగుతుంది. అంటే దాని మీనింగ్ ఏంటి, 1/0.000 అంటే 4 పెరుగుతుంది కాబట్టి ఇక్కడ మనం 10,000 చేస్తే సరిపోతుంది ఆ వాల్యూ దానికి. అంటే ఇప్పుడు 10,000 × 10,000 చేశాను అనుకోండి, ఇక్కడ 4 సున్నాలు ఉన్నాయి కాబట్టి 0.2689 × 10,000 తీసుకుంటే కనుక మనకు ఆన్సర్ ఇక్కడ 0 పాయింట్స్ మొత్తం పోవాలి కాబట్టి 2689 ఆన్సర్ కింద కన్సిడర్ చేస్తాం, కానీ ఇక్కడ లేదు. సో అందుకని చెప్పి అది రాంగ్. చేసే విధానం క్లారిటీగా ఉండండి చాలు. చూడండి నెక్స్ట్ వన్. సచిన్ మరియు అంజలి ఒకరితో ఒకరు ముఖాముఖిగా మాట్లాడుకుంటున్నారు, అంజలి యొక్క నీడ ఖచ్చితంగా సచిన్కి ఎడం వైపున పడుతుంది. ఇక్కడ ఈ క్వశ్చన్ చేసేటప్పుడు ఎవడి నీడ అనేది నాకు అనవసరం, సచిన్కి ఎడం వైపున పడుతుంది. చూడండి ఇక్కడ మనకి ఇంకో పాయింట్, ఇక్కడ పొద్దున అని సాయంత్రాన్ని ఇవ్వలేదు కాబట్టి మ్యాక్సిమం మార్నింగ్ కింద కన్సిడర్ చేసుకోండి వాడు ఇవ్వకపోతే. సో మార్నింగ్ వైపు సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, సన్సెట్ ఇన్ ద వెస్ట్, తూర్పు పడమర. అయితే ఎడం వైపు పడుతుంది అంటే వాడి ముఖం ఎటున్నట్టు, ఉత్తరం వైపు ఉన్నట్టు. అలానే దక్షిణం వైపు ఉన్నాడు అనుకోండి, ఇటువైపు పడుతున్నట్టు, కుడి వైపు పడుతున్నట్టు నీడ. ఇది మనకు తెలిసిందే క్వశ్చన్. సచిన్కి ఎడం వైపున పడుతుంది, ఎడం వైపున పడుతుంది ఎవడికి, సచిన్కి పడుతుంది. సచిన్ ఎటు చూస్తున్నాడు, ఉత్తరం. ఇప్పుడు వాడు అడిగే క్వశ్చన్ ఏంటంటే, సచిన్ ఏ దిశకు అభిముఖంగా ఉన్నాడు. ఓకే, సచిన్ జాగ్రత్త ఉన్నాను, సచిన్ ఎటువైపు ఉన్నాడు, ఉత్తరం వైపు ఉన్నాడు. అంటే ఏ దిశకు అభిముఖంగా ఉన్నాడు అంటే ఆన్సర్ దక్షిణం, ఆన్సర్ దక్షిణం. నెక్స్ట్ వన్ చూడండి, నెంబర్ సిరీస్ అయితే ఈజీగానే ఇస్తున్నాడు క్వశ్చన్స్. 2 × 4 అంటే +2, 4 × 7 అంటే +3, 7 × 11 అంటే 7+4 +5 and +6 అప్పుడు ఎంత అవుతుంది మనకి, 22. నెక్స్ట్ వన్, 4 5 3 9 4 5 ని DECIDEగా రాశాను అంటే ఉన్న నెంబర్లు ఉన్నట్టు రాశారు చూడండి. 4 5 3 9 సేమ్ ఉన్నది ఉన్నట్టు రాశాడు కాబట్టి ఇక్కడ 8 అంటే H, 5 అంటే E, 9 అంటే I, 7 అంటే G, H, Y, A మళ్ళీ I. సో దీంట్లో సో 9 ఏది నాన్న, సేమ్ ఉన్నది ఉన్నట్టుగా రాసుకున్నాడు. సో HEIGHT. సో ఇక్కడ T అంటే ఇక్కడ ఏమవుతుంది, 18 20. ఓకేనయ్యా, లాజిక్ అయితే అది, అక్కడ ఆప్షన్ లేకపోయినప్పుడు లాజిక్. నెక్స్ట్ వన్, ఒక కుళాయి ఒక ట్యాంక్ని 25 నిమిషాల్లో నింపును, ఇంకోటి 50 నిమిషాల్లో ఖాళీ చేయను. ఇలా ఈ క్వశ్చన్ ఈజీ, AB/A-B. ఓకేనా, AB/A-B ఇది. నెక్స్ట్ వన్, నాదన్ వార్షిక ఆదాయం 15 లక్షలు మరియు ప్రతి నెల అతడు వాహనానికి 40,000 రూపాయలు ఈఎంఐ కడుతుంది, అతి నెల జీతంలో ఈఎంఐ ఎంత శాతం ఇవ్వబడుతుంది. సో 15 లక్షలు అంటే 15 లక్షలు / 12 12 ఒకట్లు, ఇంక 3 మిగులుతుంది, 12 రోజులు 24, 6 మిగులుతుంది, 12 5లు 6 తీసుకుంటే మనకి ఎంత అవుతుంది. సో 125,000 రూపాయలు నెల ఆదాయం, దాంట్లో 40,000 రూపాయలు అన్నాడు. చూడండి అన్న, 40,000 రూపాయలు తీసుకుంటే ఎంత శాతం,
3 0 3 0 క్యాన్సిల్. యాక్చువల్గా అయితే ఇప్పుడు ఈజీగా క్యాల్కులేషన్ చేయొచ్చు 40/5. సో ఈజీగా ఇక్కడ 40 అనేది 10% తీసుకుంటే 12,500 36,000 అంటే 30% దాటుతుంది. అంటే ఇక్కడ ఉండేది 30% దాటేది ఇది ఒకటే ఉంది. ఓకేనా, 30% ఉండేది ఇది ఒకటి. క్వశ్చన్ ప్రాసెస్ అర్థమవుతుందో లేదో చూసుకోండి చాలు. చూడండి అన్న క్వశ్చన్, కే మరియు ఎమ్ల యొక్క కూతురు, కే మరియు ఎమ్ల యొక్క కూతురు వి, వి యొక్క తాతయ్యకి కొడుకు ఎం, వీళ్ళు ఎక్కడో తాతయ్య ఉన్నాడు వాళ్ళ కొడుకు ఎమ్. సో ఇక్కడ కొడుకు అంటే ఇది ఆటోమేటిక్ కూతురు అవుతుంది. సో ఆటోమేటిక్ ఏమవుతుంది ఇక్కడ, కేఎం వికి ఏమవుతుందంటే తల్లి, కే వికి ఏమవుతుందంటే తల్లి. క్వశ్చన్ ఇంపార్టెంట్ చూడండి నాన్న, ఏ మరియు బిలు ఒక్కొక్కరు విడివిడిగా, ఏ 8 రోజులు, బి 9 రోజులు, సి 12 రోజులు. దీనికి ఎల్సిఎం కాసా కడితే 72 వస్తుంది. 8 9 72, 9 × 8 72 12 72. ఏ సామర్థ్యం 9, బి సామర్థ్యం 8, సి సామర్థ్యం 6. సో పని ఎలా మొదలవ్వాలి, సి ఒంటరిగా పనిని మొదలుపెట్టాడు, ఒకరోజు చేశాడంట. సి రోజుకి ఎంత పని చేస్తున్నాడు, 6, ఒకరోజు ఇంటూ 6, ఎంత పూర్తి చేశాడు నాన్న, 6 పూర్తి చేశాడు. తర్వాత వచ్చి బి చేరాడు, అంటే బి ప్లస్ సి చేరిన తర్వాత పని మొదలైన 3 రోజుల తర్వాత అన్నాడు. అంటే 2 రోజులు 2 రోజులు ఇండిపెండెంట్గా చేశాడు. ఇద్దరు కలిస్తే వీడు 6, వీడు 8, మొత్తం కలిపి ఎంత 14, ఓకే 2 14లు ఎంత 28. ఇప్పుడు 6 + 20 ఎంత 34, మొత్తం కలిపి అయ్యా 72లో 34 తీసేస్తే 12లో నుంచి 4 పోతే 8, 6లో నుంచి 3 పోతే 30. ఇంకెన్ని యూనిట్లు ఉన్నాయి, ఇంకా 38. ఇది ఎవరికి అప్పచెప్పాలా, ముగ్గురు చేరారంట. చేస్తే ఇప్పుడు ఆల్రెడీ ఏ 9, బి 8, సి 6, మొత్తం కలిపి ఎంత అంటే 8 + 6 14 + 23. సో 38/23. సో 38లో 23 ఎన్నిసార్లు పోతుంది అంటే ఒకసారి పోతుంది. శేషం ఎంత అంటే అదొక 7, ఇదొక 8, 15/23. అంటే మిగిలిన పని ఇది. ఆల్రెడీ ఇంతకు ముందర ఇదొక రోజు, ఇదొక రోజు, అంటే 1 + 2 + 1 + 1 = 15/23. ఆన్సర్ ఏమవుతుంది, 4 15/23. చూడండి, ప్రకటన తీర్మానాలు అంటే కంక్లూజన్, ఇది కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పెట్టిలో నగలు ఉన్నాయి, నగలు ఉన్నాయంటే ఏమున్నాయో నాకు తెలియదు. పెట్టిలో బంగారం ఉన్నది, ఓకే బంగారం ఉన్న నగలను ఒకటే. పెట్టిలో ఒక వజ్రహారం మరియు ఒక బంగారం ఉన్నది, ఉంగరం. ఇది నిజము అంటే నగలు ఉన్నాయన్నాడు, దాంట్లో వజ్రాలు ఉండొచ్చు బంగారం ఉండొచ్చు. సో వజ్రాల హారం మరియు ఉంగరం నిజము అనేది కరెక్ట్ కాదు, అలానే తప్పు కాదు, ఖచ్చితంగా తప్పు కూడా కాదు. బహుశా ఒప్పు లేదా తప్పు, బహుశా ఒప్పు లేదా తప్పు. నెక్స్ట్ వన్, ఒక మహీందార్ ఒక ప్యాంట్ని 11% నష్టానికి అమ్ముకున్నాడు. అంటే ఎంతకు అమ్ముకున్నట్టు, 89. అతను జత కొరకు 300 రూపాయలు చెల్లించాను. అంటే కొన్న విలువ ఎంత, 100%. 100% 300 రూపాయలు అయితే 89% ఎంత, 89% ఎంత, 89 × 300/100. సో 2 0 0, 3 9 27. సో 7తో ఎండ్ అయ్యేది ఒకటే ఉంది. సో జస్ట్ అంతేగాని మొత్తం చేయొద్దు పొదుగులు. నెక్స్ట్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్, ఏ అనే ట్రైన్ ఎక్సైన్ స్టేషన్ నుంచి 5 AM బయలుదేరింది, తర్వాత ONA స్టేషన్కి 9 AM చేరింది. అంటే ఎన్ని గంటలు, 4 అవర్స్. తర్వాత ONA స్టేషన్ నుండి ఎక్సైన్ స్టేషన్కి బి 6:30 బయలుదేరి 10 గంటలకు చేరింది. అంటే ఎన్ని గంటలు పట్టింది ఇది, 3.5 గంటలు. ఓకే, 4 కి 3.5 కి అనగా జరండి, 3.5 అంటే ఎంత వస్తుంది మనకి, 7/2. సో ఎల్సిఎం కడితే 4 కి 7 కి ఎల్సిఎం ఎంత అంటే 28. సో 4 × 7 = 28, 28/7/2 వేసాను అనుకోండి, 7/2 4 8. అంటే ఇప్పుడు ఏ ఇది సామర్థ్యం, స్పీడు 7,
తర్వాత బి సమయ బి స్పీడ్ ఎంత అంటే 8 అనుకున్నాం. వీళ్ళు పొద్దున్నే వీడు 8 బయలుదేరే 6:30 వరకు సింగిల్గా వెళ్ళాడు కాబట్టి తీసుకుంటే కనుక 1.5 గంటలు వీడు ఎంత దూరం వెళ్ళిపోయింటాడు, 7 గంటలకు 1/2 అవర్కి 3 పాయింట్ అంటే 10.5 దూరం పోయింది. రిమైనింగ్ ఎంత 10.5 పోతే మిగిలింది 17.5. ఎలా వచ్చింది ఇది 28 టోటల్ డిస్టెన్స్. ఓకే, ఈ క్వశ్చన్ కొంచెం హార్డ్గా ఉంటుంది వేరే మోడల్ చేస్తే. ఇక్కడ వచ్చేదాన్ని డిస్టెన్స్ కింద తీసుకుంటాం, ఇక్కడ వచ్చేదాన్ని స్పీడ్ కింద తీసుకుంటాం, ఇక్కడ వచ్చేదాన్ని టైం కింద తీసుకుంటాం, గుర్తుపెట్టుకోండి. ఓకే, వాడిచ్చేది టైం, స్పీడ్ డిస్టెన్స్. ఇప్పుడు వాడిద్దరూ కలిపి 17.5 కిలోమీటర్లని వీళ్ళ సామర్థ్య స్పీడ్ 7, 8 ప్రయాణిస్తే 15. సో కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఇక్కడ జారండి. 15 ఎన్నిసార్లు పోతుందంటే కామన్గా పాయింట్ ఉంది కాబట్టి పాయింట్ తీసేద్దాం. ఓకే, 15 ఒకట్లు. ఓకే, 15 ఇప్పుడు పాయింట్ తీసేస్తే ఎంత అవుతుంది? వా ఇక్కడ 7+8 కదా 15, ఇక్కడ మనకి మిగిలింది 17.5. సో చేస్తే ఇక్కడ ఈ పాయింట్ పోవాలంటే ఏం చేయాలా, 10. అప్పుడు ఏమవుతుంది అన్న, 175/150. సో మనకి ఎన్నిసార్లు పోతుందో చూసుకుంటే చాలు, 1 టైం పోతుంది, రిమైనింగ్ ఎంత ఉంది 25/150. చేస్తే 25 6 సార్లు పోతుంది, 1/6 అంటే 1/60 × 60 10 మినిట్స్ అంటే 1 అవర్ 10 మినిట్స్. ఇద్దరు ఎప్పుడు 6:30 బయలుదేరారు, అక్కడి నుంచి 1 అవర్ అంటే 7:30, కానీ ఇంకో 10 మినిట్స్ అన్నాడు కాబట్టి 7:40. ఆన్సర్ 7:40కి ఇద్దరు కలుసుకుంటారు. చూడండి, ప్రకటన ముగింపులు ఇది కొంచెం ఈజీగా ఉంటుంది, చూడండి. ఇప్పుడు సూపు చాలా బాగుందని మణి తన తల్లికి చెప్పింది. మణి సూపు నచ్చి అంటే బాగుంది అని చెప్పింది అంటే ఆమెకు నచ్చిందని. తర్వాత ముగింపులు, మణి యొక్క తమ్మ సూప్ తయారు చేయదు మనకు తెలియదు, వాళ్ళ అమ్మ తయారు చేసిందా లేకపోతే వాళ్ళ నాన్న తయారు చేసాడా మనకు తెలియదు. సో తర్వాత రెండో పాయింట్ ఏమన్నాడు, మణికి సూప్ నచ్చింది, ఎస్ ఇది కరెక్ట్, తన తల్లికి చెప్పింది చాలా బాగుందని చెప్పింది, ఇక్కడ నచ్చిందని చెప్పింది. సో ముగింపు 2 మాత్రమే అనుసరిస్తుంది. చూసారు ఈజీగా వస్తుంది, 10 సెకండ్లు వస్తుంది. నెక్స్ట్ వన్, వాడు ఏమన్నాడు అంటే, ఒక వర్తకుడు ఒక చొక్కాను మార్కెట్ ధర కంటే 6% తక్కువ ధరకు విక్రయించాడు. అక్కడ 6, అతడు తన చొక్కాలను కొనుగోలు ధరకు 15% జోడించాడు. జరండి, ఇప్పుడు ఏమవుతుంది, 6 − 15 వేస్తే సరిపోతుంది. సో 15లో నుంచి 6 పోతే ఎంత, 9, మైనస్ ప్లస్ మైనస్ అవుతుంది, 6 × 15 = 90/100, 0 0 క్యాన్సిల్. ఇక్కడ ఎంత అవుతుంది, 0.9 అవుతుంది. లైన్లో నుంచి 0.9 పోతే ఎంత అవుతుంది, 8.1. ఓకేనా, 8.1. ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్, 2 సంఖ్యల లబ్ధము 76,800, మరి కాసాగు 960. ఇది మనకు ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 2 సంఖ్యల లబ్ధం. మనం ఏదైతే క్లాస్లో డిస్కషన్ చేస్తున్నామో ఇంపార్టెంట్ అనేది మీకు రిపీటెడ్గా కనపడుతుంది, చూసుకోండి. 76,800 ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఎంత కనుక్కోమన్నాడు, ఎల్సిఎం 960, 0 0 క్యాన్సిల్, హెచ్సిఎఫ్ కనుక్కోమన్నాడు. సో జాగ్రత్త, ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 0 ఉంది, నో ప్రాబ్లం. ఇక్కడ 6తో పోయేది, 6లో 8 రావడానికి ఏం అవకాశం ఉన్నాయంటే, చూడండి 6తో 2 మల్టిప్లై చేశాను అనుకోండి, ఈ 6తో 6 రోజులు 12 వస్తుంది, కానీ ఇక్కడ ఎంత రావాలా, తర్వాత 6 6లు 36 రాదు, 6 4 24 రాదు, 6 8 48 అంటే చివర 8 రావడానికి అవకాశం. సింపుల్గా చేయండి, అంతేగాని క్యాల్కులేషన్ హెవీగా చేయొద్దు, ఇది ప్రాక్టీస్ మీద అలవాటు అవుతుంది మీకు. సో వాటర్ ఇమేజెస్ కనుక్కోమన్నాడు, నీటి ప్రతిబింబం. నీటి ప్రతిబింబంలో పైది క్రిందికి, క్రిందిది పైకి వస్తుంది, ఆబ్జెక్టివ్ టాప్ టు బాటం, బాటం టు, అంటే దీనికి ఇప్పుడు ఇది ఉంది, దీనికి ఎందుకు వస్తుంది, జస్ట్ ఇది ఇట్ వస్తుంది, అంటే ఇలా ఉండేది ఇది ఒకటే ఉంది, చూడండి. ఓకేనా, సో మరి పై కిందికి, కిందికి పైకి వస్తుంది. చూడండి, పరిష్కరించండి అని ఇచ్చారు ఇక్కడ, 42 25 అంటే పక్క పక్క నెంబర్లు ఏది రావటానికి, చూడండి 6 7 42 అంటే 65 స్క్వేర్, అట్లానే 12 3 4 12 అంటే 35 స్క్వేర్.
ప్లస్ 600 యాక్చువల్ ఇక్కడ లేదు సో 65లో నుంచి 35 పోతే ఎంత అంటే 30 30 ప్లస్ 6 అయితే 36 36 యొక్క వర్గము అడిగాడు వాడు అంటే దాని మీనింగ్ అదే కదా ఇక్కడ ఏమి లేదు పరిష్కరించండి అన్నాడు ఇక్కడ ఆన్సర్ ఏమి లేదు 1296 అనేది 36 యొక్క వర్గము చూడండి ఈ క్వశ్చన్ కొంచెం భిన్నంగా ఉండేది ఏదో కనుక్కోండి అన్నాడు ఇక్కడ మూడు లైన్స్ ఉన్నాయి మూడు డాట్స్ ఉన్నాయి ఇక్కడ నాలుగు లైన్లు ఉన్నాయి నాలుగు డాట్లు ఉన్నాయి ఇక్కడ ఐదు లైన్లు ఉన్నాయి ఐదు డాట్లు ఉన్నాయి మరి ఇక్కడ ఆరు లైన్లు ఉన్నాయి ఆరు డాట్లు ఉన్నాయి కానీ ఒకటి ఎక్స్ట్రా ఉంది అంటే ఆన్సర్ ఏమవుతుంది డే చూడండి ఇక్కడ ప్రతిబింబ చిత్రాన్ని కనుక్కోమన్నాడు ప్రతిబింబ చిత్రం కనుక్కోమన్నాడు కాబట్టి ఏ ప్రతిబింబం అని చెప్పలేదు కానీ వాడు ఇచ్చింది మాత్రం పైది కిందికి కిందిది పైకి మాత్రం ఇచ్చాడు కాబట్టి వాటర్ ఇమేజెస్ అని అర్థం చేసుకోండి సో ఇది అలానే ఇది ఓకే ఇది సేమ్ ఇదే ఉంటుంది ఇదంటే వాటర్ ఇమేజెస్ కాబట్టి ఆన్సర్ ఓకేనా ఆన్సర్ ఈజ్ బి నెక్స్ట్ వన్ దీని తర్వాత వచ్చే చిత్రాన్ని కనుక్కోండి అన్నాడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడున్న స్క్వేర్ ఇక్కడను ఇక్కడున్న సర్కిల్ ఇక్కడికి వస్తుంది అంటే ఇక్కడున్న ట్రయాంగిల్ ఏమవుతుంది పైకి వెళ్తుంది ఇక్కడున్న సర్కిల్ ఇక్కడికి వస్తుంది అంటే ఇక్కడ ఇది రెండు ఇక్కడ ఉండేది ఎలా ఆన్సర్ ఈజ్ బి క్రింది సమీకరణాన్ని సాధించి ఈ ఇలా వచ్చినప్పుడు లాస్ట్లో చేయడానికి ట్రై చేయండి ఎందుకని ఇది ఇక్కడ ఆప్షన్ వెరిఫికేషన్ చేయడానికి కూడా లేదు అంటే 5.55 లేదా 55.5 అగైన్ 5.05 అగైన్ 555 ఇక్కడ ఏమీ లేదు అగైన్ 6.55 చివరిగా ఏం చేసినా ఇక్కడ మనకి 6 5 6 5 ఉంది రెండు అవకాశాలు ఉన్నాయి కాబట్టి 0 15 ఇక్కడ ఒకటి కడేది 15 ప్లస్ 1 అంటే 0.65 ఒకవేళ 0.65 ఉందంటే ఇక్కడ రెండు ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ రెండో ఒకటో వస్తే సరిపోతుంది సో 5 5 10 10 20 ప్లస్ 5 25 ప్లస్ 1 31 అంటే ఆటోమేటిక్ ఆన్సర్ ఏమవుతుంది అని అంటే జారనే దేవుడు 5 ప్లస్ 5 ఇక్కడ ఎంత అవుతుంది మనకి టోటల్గా ఇక్కడ నుంచి ఒకటి క్యారింగ్ ఉందిగా ఇక్కడ ఆ క్యారింగ్ అనేది మర్చిపోయి 32 అంటే చివరిలో రెండు ఉండేది ఏముంది 32 ఓకే ఈ క్వశ్చన్ చూడండి చిన్నది 7:4 నిష్పత్తిలో 154 అన్నాడు అంటే 7 ప్లస్ 4 11 భాగాలు 154 అంటే 11 దేంతో మల్టిప్లై చేస్తే 154 11 14 154 చిన్న వాట ఎంత అంటే 4 ఎంత 4 × 14 56 చిన్న క్వశ్చన్స్ ఈజీగా ఉండేదాన్ని జాగ్రత్త చూసేసుకోండి మీరు పేపర్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ డేటా అనాలిసిస్లో కంపల్సరీ క్వశ్చన్స్ ఇస్తున్నాడు సో మీరు ప్రిపరేషన్ చేసేటప్పుడు డేటా అనాలిసిస్ కంపల్సరీ చూడండి ఒక గదిలోని మొత్తం కుర్చీల సంఖ్యను కనుగొనండి సో ఎన్ని ఉంటాయో తెలిస్తే చాలు గదిలో కుర్చీలు బల్లల సంఖ్యకు రెట్టింపు దీని ద్వారా ఎన్ని అనేది మనకు తెలియదు గదిలో బల్లలు ఉన్నాయి ఎన్ని బల్లలు ఉన్నాయి 12 బల్లలు ఉన్నాయి కానీ ఏది ఏంటి అనేది మనకు తెలియదు అవునా మొత్తం అనేది ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది ఒకటి గదిలో కుర్చీలు బల్లల సంఖ్యకు రెట్టింపు ఇది ఒకటి ఉంటే ఇది రెండు అన్నాడు అంటే ఇది ఒకటో దాని ద్వారా వస్తుంది గదిలో 12 బల్లలు ఉన్నాయి అంటే దీని కుర్చీలు మొత్తం ఎన్ని ఉన్నాయో వచ్చేస్తుంది అంటే ఆన్సర్ ఏమవుతుంది ఒకటి మరియు రెండు కూడా సరిపోతుంది ఒకటి మరియు రెండు కూడా సరిపోతుంది చూడన్నా ఇక్కడ 3 తరగతుల్లో 6 7 తరగతి దరిద్రులు సొరుసుగా ఉన్నారు 184 276 372గా ఉన్నాయి ప్రతి తరగతిలోని విద్యార్థులు సమానంగా అనే పాయింట్ ఉన్నాడు దీని ద్వారా మనం ఏం కనుక్కోవాలంటే హెచ్సిఎఫ్ కనుక్కోవాలి ఓకే సో 184 276 322 హెచ్సిఎఫ్ ఎంత అంటే ఇలా కనుక్కుంటాం చూడండి 2 9లు 2 2లు 2 1లు 2 3లు 2 8లు అగైన్ 2 1లు 2 6లు 2 1లు ఓకే సో మళ్ళీ దీంట్లో కామన్గా పోయే నెంబర్ ఏముంటుందో చూసుకుందాం సో ఇక్కడ మనకి పోయేది ఏమున్నాయంటే ఓకే మళ్ళీ 2 టేబుల్ పోతుందా లేదు అప్పుడు ఇంకే టేబుల్ ఉన్నాయో చూద్దాం ఒకసారి ఇది ఇక్కడ ఇంతవరకు చేశారు కదా ఇప్పుడు హెచ్సిఎఫ్ ఎలా చేస్తారు చూడండి ఇక్కడ ఇచ్చిన దాని ప్రకారం అయ్యా 46 92 23 ఇక్కడ 2 ఉందంటే ఇక్కడ వచ్చేసి సరి సంఖ్య ఓకే సరి సంఖ్య అవుతుంది
అవునా? సరి సంఖ్య అవుతుంది కానీ ఏడండి. ఇప్పుడు 46, 92 ఏది తీసుకోవాలి అంటే ఇప్పుడు ఈ రెండింటిని వెరిఫై చేయండి. 46 దీంట్లో పోతుంది, దీంట్లో పోతుంది, దీంట్లో పోతుంది. 92 వచ్చేసరికి 184 పోతుంది, దీంట్లో పోతుంది కానీ దీంట్లో పోవట్లేదు. అంటే ఆన్సర్ ఏమవుతుంది మనకి? 46. నెక్స్ట్ క్వశ్చన్, పులి నక్క జంతువులు. పులి నక్క రెండు జంతువులే, ఓకే, ఈ రెండు కూడా జంతువులు అవుతుంది. అంటే ఆన్సర్ ఏమవుతుంది? 4. నెక్స్ట్ వన్, పావని మరియు రజితాలు వ్యతిరేకంగా దిశలో నడుస్తున్నారు. పావని వాయువ్యంగా నడుస్తుందంట. పావని వాయువ్యంగా నడుస్తుందంటే ఆమెకు వ్యతిరేకంగా నడుస్తుంది ఎవరో? రజిత. అంటే ఇది ఏ దిక్కునా? ఆగ్నేయ. ఓకే, సో ఉత్తరం తూర్పు, దీని పక్కన ఉండేది ఆగ్నేయ. ఓకే, సో ఆన్సర్ ఈజ్ ఆగ్నేయం. నెక్స్ట్ వన్, యూది తప్పిపోయి అన్న పదమును కనుగొనండి అన్నాడు. చూడండి, స్టార్ని ఇట్లా రాశాడు, ఎస్టీఏఆర్, ఎస్టీఏఆర్ అంటే ఈ ఎస్టీ ఇలా తీసుకున్నాడు స్టార్. ఓకేనయ్యా? అలానే ఇప్పుడు ఎస్టీని ఇక్కడ రాస్తాడు, ఇది ఎమ్ ఆర్. ఫస్ట్కి వచ్చేది ఏంది? స్టార్. స్టార్ ఈక్వల్ టు ఏఎస్ఆర్టీ. అంటే ఏంటి దీని మీనింగ్? ఏఎస్టీఆర్. అట్లానే మార్స్, మార్స్ని ఎలా రాస్తాడు? ఇక్కడ ఉన్నదానికి మూడు అక్షరం ఫస్ట్ వస్తుంది, ఆర్. తర్వాత ఎమ్, తర్వాత ఏ చివరికి వెళ్తుంది? ఎస్. ఓకే, ఆర్ అండ్ ఎస్ఏ. నెక్స్ట్ వన్, 26 నుంచి 30కి ఎంత పెరుగుతుందన్న? 4. 30 నుంచి 36కి 6 పెరుగుతుంది, 36 నుంచి 44కి 8 పెరుగుతుంది. ఇక్కడ మనకు లాజిక్ రావాలి. చూడండి, +2, +2, +2 అంటే ఇక్కడ తర్వాత ఏమవుతుంది? 10. అంటే ఆన్సర్ ఎంత అవుతుంది? 54. చూడండి, ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్, అంటే ఇది ప్రకటనలు, తీర్మానాలు. ఆలస్యంగానైనా పాఠశాలకు వెళ్ళే పిల్లలు టెలివిజన్ పట్ల ఆసక్తికరంగాను అలాగే సాధారణ ప్రేక్షకులకు గుర్తించబడ్డారు. ఫలితంగా వార్తాపత్రికల యొక్క పాఠకుల సంఖ్య తగ్గిపోవచ్చని గమనించారు. సరే, దీనికి ప్రకటన, దీనికి ఉన్నాయే తీర్మానాలు. వార్తాపత్రిక యొక్క పాఠకుల సంఖ్యను పెంపించింది ఎందుకు? పద్ధతిని కానీ దానికి దీనికి రిలేషన్ లేదు. ఓకే, సేమ్ అట్లానే చూసుకోండి. రెండు నెక్స్ట్ వన్, ఒక పర్సులో ఉన్న మొత్తంలో 1/5 వంతు బాగా, మిగిలింది 4/5 వంతు, దాంట్లో 1/12 వంతు బాగా, 7.4 మూడ్లు. సో ఎక్స్ ఈక్వల్ టు ఇది మల్టిప్లై చేస్తే మొత్తం కలిపి 1000 వస్తుంది. అంటే ఆన్సర్ ఏమవుతుంది? 1000. నెక్స్ట్ వన్, దశాంశ పద్ధతిలో తెలుపండి. 8, 9, 9 అయితే వస్తుంది, ఇక్కడ 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 ఉన్నాయి. ఈ 72 పోతే 1/8, 1/8 అంటే 0.125 వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంటే 1000/8 అంటే ఇది వస్తుంది, గుర్తుపెట్టుకోండి, అంటే 125, అంటే 9.12.